టువంటి టాపిక్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ అనగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా సో నీతి ఆయోగ్ అనేటటువంటిది రావడానికి ఉద్దేశం ఏమిటి అలాగే నీతి ఆయోగ్ కంటే ముందున్నటువంటి సంస్థలు ఏమున్నాయి అనేది తెలుసుకుంటూనే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రధానమైనటువంటి కంటెంట్స్ ఏంటి అంటే బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అలాగే నీతి ఆయోగ్ అంటే ఏమిటి దాని యొక్క కాన్స్టిట్యూషన్ అలాగే ఫంక్షన్స్ ఆఫ్ నీతి ఆయోగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్ ఫీచర్స్ ఆఫ్ నీతి ఆయోగ్ అనేటటువంటి టాపిక్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ప్రధానంగా బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అంటే దీన్ని ఎందుకు తెలుసుకోవాలి అంటే బ్రీఫ్ హిస్టరీ అనేది నీతి ఆయోగ్ అనేది స్టార్ట్ చేయడానికంటే ముందు ఉన్నటువంటి సంస్థ ఏది అంటే ప్లానింగ్ కమిషన్ సో ప్లానింగ్ కమిషన్ అనేది అప్పట్లో మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ఒక సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారు రష్యా అనుసరిస్తున్నటువంటి ప్రణాళికలను మన భారతదేశంలో కూడా కొనసాగించడం జరిగింది సో ఎస్పెషల్లీ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో వీళ్ళు అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేశారు దాని యొక్క చైర్మన్గా కేసీ నియోగి అనేవారు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు వారి యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకునే మనకి ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పడడం జరిగింది సో ప్లానింగ్ కమిషన్ అనేది ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ ప్యూర్ నాన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాట్యుటరీ బాడీ ఇది ఒక చట్టం ప్రకారంగా లేదా ఒక సలహా సంఘంగా మాత్రమే ఒక ప్రభుత్వ నిర్ణయంతో ఏర్పడినటువంటి సంస్థలు మాత్రమే వీటికి రాజ్యాంగపరమైనటువంటి సంస్థలుగా మనం వీటిని పిలవము ఇవి కేవలం ఒక సలహా సంఘంగా మాత్రమే దీన్ని మనం పిలిచేవాళ్ళం దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే రెస్పాన్సిబుల్ టు ఫార్ములేట్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా దేశంలో ఆర్థికంగా సామాజికమైనటువంటి అభివృద్ధిని సాధించడం కోసం ప్రణాళికలను రూపొందించడమే దీని పనిగా ఉండేది సో ఈ ప్లానింగ్ కమిషన్ అనేది మనకి పంతొమ్మిది వందల యాభై నైన్టీన్ ఫిఫ్టీ మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి కొనసాగుతూ వచ్చింది అప్పటి నుంచి ఈ సంస్థను మనం కొనసాగిస్తూ వచ్చాము సో రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగినప్పుడు మనకి ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ ఎన్నికైన తర్వాత నీతి ఆయోగ్ అనేది కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఆన్ జాన్వరి ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ త్రూ ఏ యూనియన్ క్యాబినెట్ రిజల్యూషన్ సో ఒక యూనియన్ క్యాబినెట్ రిజల్యూషన్ ద్వారా ఏర్పడినటువంటి సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్ సో నీతి ఆయోగ్ రీప్లేసింగ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్లానింగ్ కమిషన్ మనకి ప్లానింగ్ కమిషన్ ఏర్పడినటువంటి అరవై ఐదు సంవత్సరాల ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ యొక్క ప్లేస్లో ఈ నీతి ఆయోగ్ అనేటటువంటిది ఒక యూనియన్ క్యాబినెట్ రిజల్యూషన్ ద్వారా దానిని మార్చివేయడం అనేది జరిగింది సో నీతి ఆయోగ్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు ఇది కూడా ఒక సలహా సంఘంగా అంటే ఇట్స్ ఏ నాన్ స్టాట్యుటరీ బాడీ అని చెప్పి పిలుస్తాం సో నీతి ఆయోగ్ ఏర్పడడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థింక్ థ్యాంక్ పాలసీ అలాగే ఇట్ ఈజ్ ఏ నాన్ స్టాట్యుటరీ బాడీ అంటే ఇది కూడా ఒక రిజల్యూషన్ ద్వారా ఏర్పడినటువంటి సంస్థ మాత్రమే ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ ఏమీ కాదు సో ద స్టార్టెడ్ ఎయిమ్ ఫర్ నీతి ఆయోగ్ క్రియేషన్ ఈజ్ టు ఫాస్టర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ ద ఎకనామిక్ పాలసీ మేకింగ్ ప్రాసెస్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏముంది ఇన్వాల్వ్మెంట్ ఎకనామిక్ పాలసీ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో దేశానికి సంబంధించి దేశ అభివృద్ధికి సంబంధించి పాలసీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటిని రూపొందించేటప్పుడు రాష్ట్రాల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉండాలి అనేది దీని యొక్క మరి ముఖ్య ఉద్దేశం ఉండింది మరి ప్లానింగ్ కమిషన్లో లేదా అంటే దాన్ని తర్వాత డిస్కస్ చేద్దాం సో ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇక్కడ ద మెయిన్ ఇంపార్టెంట్ మ్యాండేట్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ టు బ్రింగ్ కోఆపరేటివ్ కాంపిటేటివ్ ఫెడరలిజం అండ్ టు ఇంప్రూవ్ సెంటర్ స్టేట్ రిలేషన్ సో ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటి అంటే నీతి ఆయోగుని తీసుకురావడం వెనక ముఖ్య ఉద్దేశం రాష్ట్రాలకు కేంద్రాలకు అంటే మన భారతదేశం రాష్ట్రాల కలయిక కలిగినటువంటి దేశంగా మనం పిలుస్తాం సో సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ని మనం ఫెడరలిజం అని చెప్పి పిలుస్తాం సో రాష్ట్రాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి పాలసీ డెసిషన్స్ని ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ రూపొందించడమే నీతి ఆయోగ్ యొక్క స్పెషాలిటీగా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ కోఆపరేటివ్ అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం ఉండాలి అనేది ఎవరి మధ్య రాష్ట్రాల మధ్య కేంద్రం మధ్య కోఆపరేటివ్ అలాగే కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది కొనసాగాలి అనేటటువంటిది దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ మ్యాండేట్గా మనం చెప్పుకోవచ్చు దీని యొక్క నిర్మాణాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే దీంట్లో ఒక చైర్పర్సన్ ఉన్నారు చైర్పర్సన్ అంటే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉంటారు సో ద చైర్పర్సన్ ఆఫ్ కా నీతి ఆయోగ్ అనేది ప్రస్తుతం శ్రీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు అలాగే వైస్ చైర్పర్సన్ ఉన్నారు డాక్టర్ రాజీవ్ కుమార్ అలాగే ఒక ఫుల్ టైమ్ మెంబర్స్ శ్రీ వికే సరస్వత్ అలాగే ప్రొఫెసర్ రమేష్ చాంద్ అలాగే డాక్టర్ వికే పాల్ అనేవాళ్ళు ఫుల్ టైమ్ మెంబర్స్గా కొనసాగడం జరుగుతుంది ఇకపోతే ఎక్స్అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ శ్రీ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజు చూసినట్లయితే నరేంద్ర సింగ్ థామర్ అనేటటువంటి వారు ఉన్నారు వీరంతా ఎక్స్అఫీషియో మెంబర్స్గా కొనసాగుతున్నారు ఇక స్పెషల్ ఇన్వైటీస్ కూడా ఉన్నారు ఈ సంస్థలో వారు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ నితిన్ గడ్కరీ గారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శ్రీ థావర్ చాంద్ గెహ్లాట్ గారు ఉన్నారు శ్రీ పీయూష్ గోయల్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉన్నారు శ్రీ రావ్ ఇంద్రజిత్ ఇంద్రజిత్ సింగ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అలాగే ఇన్ఛార్జ్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ మినిస్టర్ అండ్ స్టాటిస్టిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అనే వాళ్ళు ఉన్నారు అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అమితాబ్ ఖాంత్ గారు కూడా ఉన్నారు సో ఓవరాల్గా మనం ఒకసారి దీని యొక్క స్ట్రక్చర్ని చూస్తే చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఫుల్ టైమ్ మెంబర్స్ ఎక్స్అఫీషియో మెంబర్స్ స్పెషల్ ఇన్వైటీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేటటువంటి విధానంగా ఒక సిక్స్ మెయిన్ పర్సన్స్ని తీసుకున్నట్లయితే దిది నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ లేదా ఒక నిర్మాణం కింద మనం పేర్కొనవచ్చు సో అలాగే ఫంక్షన్స్ ఆఫ్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ సంబంధించినటువంటి మెయిన్ ఫంక్షన్స్కి సంబంధించిన ఒక విషయాన్ని మనం పరిశీలిస్తే డెవలప్ ఫెడరలిజం వేర్ నేషనల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ వర్క్ విత్ ప్రాపర్ కోఆర్డినేషన్ అండ్ హార్మోనీ ఇంప్లిమెంట్ స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అలాగే ఎన్ష్యూర్ దట్ ద ఎకనామిక్ స్ట్రాటజీ అండ్ పాలసీ వర్క్ ఇన్ ద స్టే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఇక్కడ కేంద్ర రాష్ట్రాలు దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి అలాగే మనకి రూరల్ డెవలప్మెంట్కి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం అనేది జరిగింది సో ఎకనామిక్ పాలసీ అంటే స్ట్రాటజీ పాలసీ వర్క్ అనేది ఎలా ఉండాలి దేశ భద్రతను పెంపొందింప చేసుకునేటట్టుగా ఉండాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశం అనేది మనకి ఈ నీతి ఆయోగ్లో మనం గమనించవచ్చు ఇక ఆబ్జెక్టివ్స్ని ఒకసారి మనం పరిశీలిస్తే

రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది అనేటటువంటి ఒక ఇండికేషన్ అనేది ఇవ్వడం జరిగింది టు డెవలప్ మెకానిజం టు ఫార్ములేట్ క్రెడిబుల్ ప్లాన్స్ ఎట్ ద విలేజ్ లెవెల్ అండ్ అగ్రిగేట్ దీస్ ప్రోగ్రెసివ్లీ ఎట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ విలేజ్ లెవెల్లో తయారు చేసినటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం దేశ దేశంలో ఉన్నటువంటి టాప్ లెవెల్కి తీసుకెళ్లడం జరుగుతుంది అంటే ద డిఫరెన్స్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్ మనం ఒకసారి గమనిస్తే ప్లానింగ్ కమిషన్లోనేమో టాప్ టు బాటమ్కి వచ్చేవి పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది టాప్ టు బాటమ్ ఉండేది అంటే కేంద్ర స్థాయి నుంచి విలేజ్ స్థాయికి ఉండేది బట్ నీతి ఆయోగ్లో మనం గమనించదగిన విషయం ఏంటంటే బాటమ్ టు టాప్ గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి మొదలు పెడితే కేంద్ర స్థాయి వరకు కూడా పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది జరగడాన్ని మనం దీంట్లో మనం గమనించవచ్చు సో అలాగే టు పే ఏ స్పెషల్ అటెన్షన్ టు ది సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ దట్ మే బీ ఎట్ రిస్క్ ఆఫ్ not benefiting adequate from economic progress to design strategic and long term policy and programs frameworks and initiatives and to monitor their progress and their efficacy the lessons learned through monitoring and feedback will be used for making initiative improvements and including necessary mid course corrections also to provide advice to advise and encourage partnership between key stakeholders and national and international like minded think tanks as well as educational and policy research institutions to create a knowledge innovation and entrepreneurial support system through a collaborative community of national and international experts practitioners and their partners alage to offer a platform of resolution for uh, intersectoral and interdepartmental issues order to accelerate the implementation of the development agenda along like with to maintain a state of the art of the art resource center be a, a repository of research on good governance and the best practice in sustainable and equitable development as well as help their uh, dimensions to stakeholders to actively monitor and evaluate the implementation of programs and initiatives including the identification of the needed resources uh, so as to strengthen the probability of success and scope of delivery, to focus on technology upgradation on and capacity building for implementation of programs and initiatives, to undertake other initiatives as may be necessary in order to further the execution of the national development agenda and the objectives mentioned. So, Evidanga Manum. నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి టెక్నాలజీ అప్గ్రేడేషన్ కానీ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫికేషన్ కానీ ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలనేది కానీ అలాగే దాని డెలివరీ డెలివరీ అనేది ఎలా ఉండాలి ప్రోగ్రామ్ అనేటటువంటి అన్ని విషయాల్లో అంటే పాలసీ రీసెర్చ్ ఎలా ఉంటుంది దాని డెలివరీ ఎలా చేయాలి ఎంత స్ట్రెంగ్తన్ ఉండాలి రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య ఇలా ప్రతి దశలో కూడా ఎక్కువగా ఫోకస్ అనేది ఉండడం అనేది జరిగింది అలాగే ఫీచర్స్ మనం ఒకసారి పరిశీలిస్తే నీతి ఆయోగ్ ఈజ్ డెవలపింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ రిసోర్స్ సెంటర్ విత్ ద నెసరీ రిసోర్సెస్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ దట్ విల్ ఇట్ టు యాక్ట్ విత్ స్పీడ్ ప్రమోట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ప్రొవైడ్ స్ట్రాటజిక్ పాలసీ విజన్ ఫర్ ది గవర్నమెంట్ అండ్ డీల్ విత్ కంటినిజెంట్ ఇష్యూస్ అలాగే నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి ఒక బ్రాడ్ విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ దాని యొక్క ఫంక్షనింగ్ విధానాన్ని మనం గమనిస్తే డిజైన్ పాలసీ ఉంటుంది ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది అలాగే ఫాస్టర్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఉంటుంది దీంట్లో మానిటరింగ్ అండ్ ఇవాల్యువేషన్ ఏదైతే ఎకనామికల్ ఫ్రేమ్వర్క్ ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ ఎలా జరుగుతుందో దాని మానిటరింగ్ ఉంటుంది ఇవాల్యువేషన్ ఉంటుంది అలాగే థింక్ థ్యాంక్ అండ్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ అంటే ఇలా ఒక ప్రధానంగా నాలుగు అంశాలను మనం గమనించవచ్చు నీతి ఆయోగ్ పనితీరు ఎలా ఉండింది దానికి ఒక ప్రధానమైనటువంటి నాలుగు విషయాన్ని మనం దీంట్లో గమనించవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ నీతి ఆయోగ్ అలాగే ప్రణాళిక సంఘానికి సంబంధించి ప్లానింగ్ కమిషన్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే అది ప్లానింగ్ కమిషన్ అనేది ఏమో టాప్ టు బాటమ్కి డిసిషన్స్ ఉంటే నీతి ఆయోగ్ అనేది విలేజ్ లెవెల్ నుంచి మనకి కేంద్ర స్థాయి వరకు అంటే బాటమ్ టు టాప్ డిసిషన్స్ అనేవి ప్రియారిటీ అనేది ఉండడం అనేది జరిగింది సో ఏదేమైనా నీతి ఆయోగ్ అనేది దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఒక నాన్ స్టాట్యూటరీ బాడీ కింద చెప్పుకోవచ్చు అరవై ఐదు సంవత్సరాల ట్రాక్ రికార్డు కలిగినటువంటి ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ఇది రీప్లేస్ అయింది సో దీని పనితీరు ఎలా ఉండింది అనేది మనం ముందు ముందు రాను రాను ఉన్నటువంటి సంవత్సరాల్లో దీని యొక్క అచీవ్మెంట్స్ ఆధారంగా ఇది సాధించినటువంటి విషయాల ఆధారంగా మనం నీతి ఆయోగ్ అనేటటువంటిది ఎలా పనిచేస్తుంది అనేటటువంటి విషయాల్ని మనం జడ్జి చేయడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ టాపిక్ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా